हाई हेलो वेलकम बैक टू माय चैनल। सो फ्रेंड्स ई रोज़ मनम चूडबोतुन्नाम समर स्पेशल कूल कूल कुल्फी अन्नमाट। सो कुल्फी अंटे चाला मंदिकी फेवरेट अन्नमाट। सो इदि मनम टेस्टीगा इंट्लोने एला प्रिपेर चेसुकोवच्चु अनेदी चूडबोतुन्नाम अन्नमाट। सो मंची एंडलो नुंची रांगाने चल्ल चल्लगा कुल्फी तिंटे चाला बागुंटुंदी। सो इप्पुडु मनम इदि एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। कुल्फी कोसम मनकी 1 लीटर फुल क्रीम मिल्क तीसुकोवालन्नमाट। सो नेनु इक्कड 1 लीटर मिल्क तीसुकुन्नानु। अवि स्टव् मीद पेट्टि बाइल चेसुकोवाली। सो मनकि अट्ला पैन लेयर लगा फाम अवुतुंदि कदा, अदि वच्चिनप्पुडल्ला पक्ककि अला स्टिक् चेसुकुंटू तिप्पुकुंटू पोंगिपोकुंडा ई 1 लीटर मिल्क मनकि 1/2 लीटर अय्ये वरकु अला कलुपुकुंटू उंडाली। सो मनकि मेल्लमेल्लगा क्वांटिटी अनेदि तग्गिपोतुंदि, चूसारु कदा इक्कड। फुल क्रीम मिल्क अयिते चाला टेस्टीगा उंटुंदि। सो मनकि 1 लीटर मिल्क वच्चेसि 1/2 लीटर अयिपोयायि इक्कड। इप्पुडु मनमु इंदुलो इंग्रीडियंट्स याड चेसुकुंदाम अन्नमाट। सो इक्कड पिस्ता पप्पु अंडि नेनु 2 स्पून्स तीसुकोनि अला पौडर लागा चेसुकुन्नानु। मरी फाइन गा पौडर कादु, कोंचेम पलुकुलु उंडेलागा चूसुकोवालि, తినేటప్పుడు తగులుతూ ఉంటాయన్నమాట, టేస్ట్ బాగుంటుంది। నెక్స్ట్ 2 స్పూన్స్ బాదం పప్పు అండి, సేమ్ బాదం పప్పు కూడా అట్లానే కచ్చ పచ్చగా పౌడర్ లాగా చేసుకోవాలి। జీడిపప్పు 2 స్పూన్స్, షుగర్ అండి 5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను। ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ చూసుకొని। నెక్స్ట్ ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను। స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు। సో ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మనకు కొంచెం థిక్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట। సో ఇలా కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి థిక్గా అయిపోతుందన్నమాట। సో సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా కలుపుకుంటూ బాయిల్ చేసుకుందాము। సో హైలో పెడితే పొంగిపోతుందన్నమాట। సో ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకునే మనము చేసుకోవాలి। కంపల్సరీగా మనము ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది। సో మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్లో ఏంటంటే థిక్నెస్ ఎక్కువగా వస్తుందన్నమాట, మనం అంతసేపు బాయిల్ చేసాం కాబట్టి। సో టేస్ట్ బాగుంటుంది, మనకి ఇలాగా థిక్గా అయిపోయింది చూసారు కదండి। సో ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। సో మనకి బయటే ఉంచి చల్లారిన తర్వాత మనకి ఇట్లా కుల్ఫీవి దొరుకుతాయండి ఆన్లైన్లో। సో దీనికి అటాచ్డ్ స్టిక్ కూడా ఉంటుందన్నమాట ఇలాగా। సో మొత్తం 8 ఇవి ఉన్నాయి ఇవి। సో ఇలాంటివి లేకపోతే మామూలు గ్లాసుల్లో అయినా సరే వేసేసుకొని స్టిక్ పెట్టేసుకోవచ్చు। ఇది పూర్తిగా చల్లారిపోయింది, ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। సో ఇలా వేసేసుకొని అన్నిటిలో వేసేసుకోవాలి, పైన స్టిక్ పెట్టేసుకోవడమే। సో మనకి 1 లీటర్ మిల్క్తోని 7 కుల్ఫీస్ వచ్చాయన్నమాట నాకు। సో అన్ని మౌల్డ్స్లోకి ఇలా ఫిల్ చేసేసుకొని పైన స్టిక్స్ పెట్టేసుకోవాలి। సో అన్నిటికీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి। సో నేను ఓవర్ నైట్ ఉంచాను, 5 to 6 అవర్స్ ఉంచితే మనకి కుల్ఫీస్ రెడీ అయిపోతాయి। సో నేను ఓవర్ నైట్ ఉంచానన్నమాట। సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూసానన్నమాట। సో ఓవర్ నైట్ ఉంచాను, మినిమమ్ 5 to 6 అవర్స్ అయితే మనకి కుల్ఫీస్ రెడీ అయిపోతాయి। సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాము। ఒక 2 మినిట్స్ అట్లా బయట పెట్టేసి
ఓపెన్ చేస్తే మనకి వచ్చేస్తుంది, లేకపోతే ఒక 1 మినిట్ అలాగా వాటర్లో పెట్టినా కానీ వస్తుంది అన్నమాట. ఫైనల్గా కుల్ఫీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ సో అదండి మన ఇవాల్టి టేస్టీ కుల్ఫీ రెసిపీ కూల్ కూల్గా. సో ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఇచ్చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.